వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వను అంటే దాని అర్థం ఈ రోజున ఉద్యోగ నేను ఈ రోజున మీరు చెప్పండి రాగానే ఏం చెప్పారు మధ్యపాన నిషేధిస్తాం అని చెప్పారు మధ్యపాన నిషేధించాల రైతుకి కౌలు రైతు చనిపోతే భరోసా బ్యాంకు వారికి డబ్బులు ఇస్తామని చెప్పారు 7 లక్షల రూపాయలు అది సంపూర్ణంగా ఇవ్వట్లా అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు పరిశ్రమలు వస్తాయి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఆ ఉద్యోగాలు రాలా నిరుద్యోగ భృతి అన్నారు ఇలా కూర్చో ఒకటి కాదు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి లాంటి ఒక తటస్థ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమం కోరే ఒక నాయకుడు కూడా ఈ రోజున వైసీపీ వాళ్ళని వాళ్ళు చేసిన అప్పుల్ని తిడుతున్నారంటే దాన్ని బట్టి తీవ్రత మీరు అర్థం చేసుకోవచ్చు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తిడుతూ ఉంటుంది వీళ్ళు పట్టించుకోరు అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పోనీ అప్పులు చేసి మనకేమైనా డబ్బులు వచ్చినాయా నిజంగా అప్పులు చేస్తే డబ్బులు ఎక్కడికి రావాలి కౌలు రైతుల ఖాతాల్లోకి రావాలి మీకు ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి మరి డబ్బులు ఎటుపోతున్నాయి దాదాపు 3000 రైతులకు సంబంధించి 3000 ధరల స్థిరీకరణ నిధి ఒక కరోనా వచ్చినా ఒక తుఫాను వచ్చినా ఎంతో కొంత రైతాంగానికి అండగా ఉండడానికి ఒక 3000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు నిధులు ఏర్పరిచామని చెప్పారు అది కాకుండా అదనంగా ఇంకో 500 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పారు నిజంగా ధరల స్థిరీకరణ నిధి ఉండే ఉంటే 500 కోట్ల రూపాయలు అదనంగా పెట్టి ఉంటే ఈరోజు ఇన్ని ఆత్మహత్యలు జరుగుండేవి కావే ఈ రోజున రైతులు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదే సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఆ డబ్బులు ఎటు వెళ్తున్నాయి ఎటు వెళ్ళిపోతున్నాయి వాళ్ళ అవసరాలకు వెళ్ళిపోతున్నాయా వాళ్ళ ఓట్ బ్యాంకులకు వెళ్ళిపోతున్నాయి ఇది ఆలోచించుకోవాలి నేను ముఖ్యంగా సమాజానికి కావాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకి ఒక ఆటో డ్రైవర్ల సమూహానికే వాహనమిత్ర పథకం లాంటిది ఉంది అలాగా తల్లి బిడ్డలు చదువుకోవాలంటే ఒక అమ్మఒడి లాంటి పథకాలు ఈ పథకాలకు నేను వ్యతిరేకం కాదు మేము జనసేన కానీ వీటితో పాటు మేము అభివృద్ధి కోరుకుంటా ఉన్నాం ఉద్యోగాలు కోరుకుంటా ఉన్నాం శాంతి భద్రతలు కోరుకుంటున్నాం ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు మా వైసీపీ నాయకుల దగ్గర డబ్బు ఉండాలి ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు అంటే ఇలాంటి ఆర్థిక మూలాలని దెబ్బతీసే విధానానికి మటుకు జనసేన వ్యతిరేకం అందుకు నేను కోరుకుంటుంది మీరే చెప్పండి 77 ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఆ రోజున ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు చాలా అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రోజున పరస్పర విరుద్ధమైన పార్టీలన్నీ కలిసినాయి జనసంఘ్ ఒకప్పుడు బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు జనతా ఇలా అన్ని రకాల చిన్న చిత్తగా సమతాపడి ఇలా అన్ని పార్టీలు కలిసి ఎదుర్కొన్నాయి ఈ రోజున వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము సింహం సింగిల్గా సింహంలాగా వస్తామని చెప్తున్నారు వాళ్ళు మీరు సింగిల్గా సింహంలాగా వచ్చేసి అందరిని చీల్చెండాడేస్తున్నారు ప్రజల్ని ఇలాంటి డైలాగులు నీ సినిమాలు నేను చెప్తాను నిజ జీవితంలో నేను చెప్పను సినిమాలు గడ్డం గీసుకుంటాను నేను గీసుకున్నా సినిమాలు చెప్తాను బాగుంటాయి అంటే మాకేమైనా పౌరుషాల రాజకీయాల్లో వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నా రాజకీయాల్లో పౌరుషాలు ఉండవమ్మా ఓన్లీ వ్యూహాలే ఉంటాయి గుర్తుపెట్టుకో ఆ వ్యూహం ప్రజాక్షేమం కోసం తప్ప నాకు పదవి కావాలి నేను ఎప్పుడు వ్యూహం వేయను మీ గుండెలో ఉన్న పదవి కంటే నాకు ఏ పదవి ఎక్కువ కాదు మాట్లాడితే కూర్చొని మీరు మీరు సింగిల్గా రావాలి సింగిల్గా రావాలంటే సింగిల్గా రావాలేదు నేను డిసైడ్ నువ్వు కూడా చెప్పడానికి అది మేము అడుగుతున్నావా మేము అడుగుతున్నావా నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఏ తిండి తినాలి ఎవరితో మాట్లాడాలి మేము అడుగుతున్నావా వైసీపీ వాళ్ళని మీకు ఎక్కడి నుంచి హక్కు ఉంది మమ్మల్ని అడగడానికి కొంచెం తగ్గాలి మీరు కొంచెం అతి ఎక్కువైంది మీరు కొంచెం తగ్గాలి అలాగే నన్ను తిట్టాలంటే నేను ఒక సామాజిక వర్గాల్లో పుట్టాం నా చాయిస్ లేదు అక్కడ నేను ఇస్లాంలో పుట్టాలో హిందువుల్లో పుట్టాలో క్రిస్టియన్గా పుట్టాలో నా చాయిస్ లేదు నేను పుట్టాను అంతే నా పుట్టిన మతాన్ని దాన్ని నేను గౌరవిస్తాను ఆరాధిస్తాను ఎదుటి మతాన్ని గౌరవిస్తాను నా మతాన్ని ఆరాధిస్తాను అలాగే నేను పుట్టిన కులాన్ని కూడా నేను గౌరవిస్తాను అంతేగాని ఒక కులాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేయాలంటే ఎవరికి మనుగడ ఉండదు నేను అలాంటి వ్యక్తిని కాదు అందుకని ఈ రోజున కూర్చోబెట్టిన తిడతా ఉంటారు అందరూ నేను ఏ ఒక్కరిని కూడా మోసం చేయను అందరికీ నిలబడేవాడిని దాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు ఈ రోజున
కూర్చోబెట్టి నిన్ను వ్యక్తిగతంగా ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను నోరు తెరిచి మాట్లాడాలి, చాలా 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 మాట్లాడగలను, మీ చిన్నప్పటి నుంచే చిట్టా తీయగలను నేను. కానీ ప్రయోజనం ఏముంది దానికి? మిమ్మల్ని తిడితే నా కౌలు రైతులు బిడ్డలు కన్నీళ్ళు తుడవగలంటే అప్పుడు తిడతాను మిమ్మల్ని, కానీ అది ప్రయోజనం రాదే. అందుకని మేము తిట్టం అలాంటివి. నేను పాలసీయే మాట్లాడతా. మీరు ఈ పదం అన్నారు, ఈ పదాన్ని ఎందుకు నిలబెట్టుకుంటారు? సంజాయిషి ఇవ్వండి, లేదంటే మీరు బాగా చేసి సభాష్ అంటాం మేము, మచ్చ సభాష్ అనిపించుకోండి. మీరు మీరు మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, సభాష్ అంటాం. జాబ్ క్యాలెండర్ పూర్తి చేయండి, సభాష్ అంటాం. మీరు కూర్చోబెట్టి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయండి, అప్పుడు సభాష్ అంటాం. ఏమి చేయకుండా మీరు చప్పట్లు కొట్టాలంటే ఎందుకే? మేము కూర్చోబెట్టి మేము భజన పర్లో మీకు. అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం, వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికలకి ఎప్పుడు వచ్చినా సరే మేము సంసిద్ధం. అలాగే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం. నా ఆలోచన దేనికంటే, నేను పౌరుషాలకు వెళ్ళి నేను పంతాలకు వెళ్ళను. నేను రాష్ట్ర ప్రజల క్షేమమే ఆలోచిస్తాను, మన ప్రజల క్షేమమే ఆలోచిస్తాను. స్థిరం మీరు ఆలోచించుకోండి. ఇంకొకసారి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వస్తే మీరు ఆలోచించుకుని మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు ఆలోచించుకోండి. మీకు ఉద్యోగాలు వస్తాయా? ఇప్పుడు మాట నిలబెట్టుకోలేని వాళ్ళు రేపు భవిష్యత్తులో ఏం నిలబెట్టుకోలే ఉంటారు? 151 మంది సభ్యులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమి చేయకపోతే, కనీసం ఒక ఆడబిడ్డ మాన ప్రాణాలను కూడా మీరు కాపాడలేకపోతే మీరు ఎందుకయ్యా? మీరు తిట్టడానికి మిమ్మల్ని పెట్టుకుంది ప్రజలు ఎన్నుకుంది, దాడులు చేయడానికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది, ప్రజల కన్నీళ్లు తుడవడానికి కదా మిమ్మల్ని ఎన్నుకుంటా? పాదయాత్రలు చేస్తే ప్రయోజనం ఏంటి? దగ్గర తీసుకుంటే ప్రయోజనం ఏంటి? కన్నీళ్లు తుడవలేని అధికారం దేనికి మీకు? అందుకని మీరు ఆలోచించండి. నాకు ఎవరితో నేను ఈరోజున భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా నేను చాలాసార్లు సందర్భాల్లో తెలియజేశాను, రాష్ట్ర విభజన దగ్గర నుంచి కూడా ఈరోజున ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ విభజన ఆ రోజు నుంచి తగ్గుతున్న దెబ్బలు ఈ రోజుకి కూడా పోవట్లేదు. మన నాయకులు కూడా చాలా బలమైన తప్పులు చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళి మాట్లాడదామంటే ఒక్క ఎంపీ నోరెత్తారు అక్కడికి వెళ్ళి. భయం, మరి నేను మాట్లాడగలిగానా? నేను ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలందరితో నేను మాట్లాడాను, నేను మొహం ఆటలేకుండా చెప్పగలను. ఎందుకంటే నాకు స్వార్థం పదవులు లేవు, నా మీద కేసులు లేవు, ధైర్యంగా మాట్లాడగలను. నాకు అధికారం మీద కాంక్ష లేదు. అధికారం రేపు పొద్దున మీరు అధికారం ఇస్తే నాకు బాధ్యత అది. ఏమి అధికారం లేకుండా కన్నీళ్లు తుడవడానికి ముందుకు వచ్చిన వాడు రేపు పొద్దున అధికారం ఇస్తే ఈయన కొన్ని కోట్ల మంది ప్రజలు కన్నీళ్లు తుడగలరు. మీలో గొప్ప నాయకుల్ని బయటికి రావాలని కోరుకుంటా ఉన్నాం. రాయలసీమ మారాలని కోరుకుంటు రాయలసీమ యువత పక్క రాష్ట్రాలకి విదేశాలకు వెళ్ళడం కాదు, గల్ఫ్ దేశాలకు వెళ్ళడం కాదు, మన నేలలో ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ అభివృద్ధి రావాలి. దానికోసం నేనున్నాను. పక్క హైదరాబాద్కి పోయి ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు, వాచ్మెన్ ఉద్యోగాలు, ఇలాంటి చిన్న ఉద్యోగాలు కాకుండా పెద్ద ఉద్యోగాలు చేయగలగాలి. మీ స్కిల్ ఎలా పెరగాలి, మీకు స్కిల్ ట్రైనింగ్ ఎలా జరగాలి, ఇలాంటివి నేను ఆలోచిస్తూ ఉన్నాను. మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడిని. నన్ను మీరు ఆశీర్వదించండి, మీ తరపున పోరాటం చేయడానికి నన్ను ఆశీర్వదించండి, బలం ఇవ్వండి, ఊతం ఇవ్వండి, మద్దతు ఇవ్వండి. నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అన్న రోజును మీ అందరికీ తెలియజేస్తా. నేను దొంగచాటుకు నేను పనులు చేయను, నేను చేస్తే చెప్తా మీకు. అసలు నాకు భయాలు లేవు, ఎవరితో గురించి నా భయాలు లేవు. అన్ని జాతీయ స్థాయి నాయకులకి చెప్తాం, ఇంత అప్పులు పాలైంది, శాంతి భద్రతల సమస్య ఇలా ఉంది, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ ప్రాజెక్టు ఫినిష్ చేయలేదు, కౌలు రైతులు ఇంతమంది ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రైతులకి గిట్టుబాటు ధర లేదు, ఉద్యోగులకి జీతాలు పెంచలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కనీసం టీఏలు డిఏలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, కూర్చోబెట్టి 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఇచ్చే పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిన ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వానికి అందరం డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఒక మద్యపానం నిషేధించి దాన్ని అమ్మటంలోనే వాళ్ళకి కొన్ని వేల కోట్లు వచ్చే ఎన్నికలకు సిద్ధం చేసుకున్నారు. నా లాంటి వాటి దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏముండాలి? అందరినీ కలుపుకెళ్ళే గుణమే ఉండాలి, దాంతోనే ఎదుర్కోగలం.
దాంతోనే వీళ్ళు ఎదుర్కోగలం తప్ప మీరు ఖర్చు పెట్టండి ఓటుకు 2000 ఇవ్వండి 3000 ఇవ్వండి కానీ మేమందరం బలమైన వ్యూహం వేసి వైసీపీ ప్రభుత్వం ఎందుకు రాకూడదని కోరుకుంటున్నాం అంటే మీకు 151 సభ్యులు ఇచ్చిన తర్వాత కూడా మీ ప్రజలంత చిత్రహింసలు పెడతా ఉంటే ఎందుకు ఇంకోసారి మీకు అవకాశం ఇవ్వాలి ప్రజలు దాని మేము ఎదుర్కొంటాం బలంగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా తెలియజేస్తాను పరిస్థితులు ఖచ్చితంగా వారు నా మాటని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇది నేను ఎవరికీ ఎజెండాలు జెండాలు మోసే వ్యక్తిని కాదు ప్రజల జెండా ప్రజల ఎజెండా మోయడానికి నా బాధ్యత తప్ప ఎవరి జెండాలు ఎవరి ఎజెండాలు మోయడానికి నేను లేను ఒకసారి వ్యూహం వేసేటప్పుడు ఓటు చీలిపోయింది అనుకుంది వచ్చే ఎన్నికలకి ఓటు చీలిపోతే మళ్ళీ వీళ్ళే వస్తారు మళ్ళీ మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని హింసిస్తారు ఈసారి జరగకూడదు ఒక బలమైన తప్పు జరిగింది 2019లో ఇంకోసారి తప్పు జరగకూడదు దానికి అందరూ ఒక దిశానిర్దేశం ప్రజలందరూ కూర్చొని చేస్తే ఈ దిశగా మీరందరూ ఆలోచిస్తే దానికి ఇంకా సమయం ఉంది అలాంటి పరిస్థితి వచ్చిన రోజున మీ అందరికి తెలియజేస్తాను మీ అందరి సమ్మతి మీ అందరి మద్దతు ఉంటేనే ముందుకెళ్తాను మీరందరూ ఆపేస్తారని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానా లేదని అప్పుడు చెప్తాను మీకు మీ అందరి ఆశీర్వాదం కావాలి ఇలాంటి వాటికి